ప్రతిధ్వనికి స్వాగతం. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్ కొత్త చిక్కులకు వేదిక అయింది. సర్వే నంబర్లు, విస్తీర్ణం, పట్టాదారులు, వారసుల పేర్ల నమోదులు లోపాలతో తప్పుల తడకగా తయారైంది. కుప్పలు తప్పలుగా దొరికిన తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రజలు చేసుకున్న దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పోర్టల్లో నమోదైన భూ రికార్డుల వివరాలను సరిచేసే అధికారుల్లోనూ స్పష్టత లేదు. ఇటీవల 100,000 పైగా దరఖాస్తులు పరిష్కరించినట్లు ప్రభుత్వం ప్రకటించినా వాటిలో సగానికి పైగా తిరస్కరణకు గురైనవే. ఈ నేపథ్యంలో ధరణిలో లోపాలకు పరిష్కారం ఎక్కడా? తక్షణం చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలేంటి అనే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ సామాజిక కార్యకర్త, అలాగే సురేష్ పొద్దార్ గారు, విశ్రాంత జాయింట్ కలెక్టర్, అలాగే న్యాయవాది. ముందుగా రామ్మోహన్ రావు గారు, అసలు ధరణి పోర్టల్ ప్రారంభించి సంవత్సరం పైన గడిచిపోయింది, భూ సమస్యలు మాత్రం ఇంకా జటిలంగా మారుతున్నాయి రోజు రోజుకు చూస్తుంటే, అసలు పాత సమస్యల సంగతి అలా ఉంచితే వాటికి ఇంకా కొత్త సమస్యలు కూడా తోడైనాయని అంటున్నారు, అసలు దీనికి పరిష్కారం ఎప్పుడు ఎలా సాధ్యం అవుతుందా? ప్రసాద్ గారు, పునాది బలహీనంగా ఉంటే భావన నిలబడదు. అచ్చంగా ఇక్కడ సమస్య మొదలైంది ఎక్కడ అంటే ఆన్లైన్లో రికార్డు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆన్లైన్ రికార్డ్స్ ఏవైతే తప్పులు తడగ్గా ఉన్నాయి. అమ్ముకున్న భూములు కూడా పట్టేదారుల పేరు మీద నమోదు కావడం, ఇట్లాంటి చాలా తప్పులు దొరికాయి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ధరణి వచ్చి వన్ ఇయర్ దాటిపోయింది. కానీ ఇప్పటికి ఏమైందంటే, ఈ ధరణి వచ్చి 1 ఇయర్ అయినా కూడా ఆ పాత తప్పులు కొనసాగుతుండడం వల్ల వస్తున్న సమస్య ఇది. ముఖ్యంగా మనకు ఆన్లైన్ రికార్డులు ఆధారం చేసుకొని మొదలు 2018లో ఆకుపచ్చ పాస్బుక్లు ప్రభుత్వం రైతులకు ఇచ్చింది. అందులో పాస్బుక్ ఇస్తూనే ఎకరానికి 4,000, అప్పుడు 4,000 ఎకరానికి ఒక పంటకు 4,000 చొప్పున వారు చెక్కులు ఇచ్చారు. నిజంగా ఎక్కడైందంటే, పట్టేదారులకు చెక్ ఇచ్చిన దానికి పాస్బుక్ లో ఉన్న ఆ విస్తీర్ణానికి ఏమీ సంబంధం లేదు. అంటే పాస్బుక్ లో తక్కువ విస్తీర్ణం నమోదై చెక్కు ఇచ్చిన దానిలో ఎక్కువ విస్తీర్ణానికి డబ్బులు ఇచ్చారు. ఈ రెండు ఇచ్చుకుంటూ వాళ్ళు అభ్యంతరాలు తెలుపన్నారు. మొట్టమొదటి అభ్యంతరాలు వెంటనే తెలిపినా కూడా అతి గది లేదు, దానికి చాలా రోజులు వేడి చేయాల్సి వచ్చింది. రైతులు చాలా బాధపడ్డారు. 2 ఎకరాలు ఉన్న వాడికి 2 గుంటలు నమోదు కావడం, కానీ ఎకరానికి ఏమో వారికి చెక్కు రావడం ఇట్లా జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే ధరణి వచ్చిందో, అంటే పకడ్బందీ చట్టం చట్టంగా ఇరుక్కుపోతుందో అప్పుడు సమస్య వచ్చింది. గతంలో ఆన్లైన్ రికార్డులు ఉన్నప్పుడు వాళ్ళకున్న ఆధారాలు చూపెడితే రిజిస్ట్రేషన్ అయిపోయి భూములన్నీ కూడా. రెండవది, ఈ కొత్త పాస్బుక్ వచ్చిన తర్వాత కూడా కొత్త పాస్బుక్ లో ఏవైతే వచ్చినాయో అవి మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత ఒకవేళ ఆన్లైన్ లో ఈ పాస్బుక్ లో నమోదైన ధరణి లేకపోతే ఇప్పుడు రిజిస్ట్రేషన్కే కష్టమైంది. ఇంకోటి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా చాలా మార్పులు వచ్చినాయి. గతంలో అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరిగేవి వ్యవసాయ భూములు ఏమి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులలో, అట్లాగే ఆస్తులు అంటే స్థిరాస్తులైన ఇళ్ళు కానీ భూములు కానీ మనకు ప్లాట్లు కానీ ఇవి రిజిస్ట్రేషన్ ఆఫీసులు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే, వ్యవసాయ భూముల విషయంలో మొట్టమొదటి ఆన్లైన్ రికార్డు తప్పుగా ఉన్నది, ఆ తర్వాత ఇచ్చిన పాస్బుక్లో తప్పులు ఉన్నాయి, తర్వాత పాస్బుక్ల నుంచి చెక్బుక్లో తప్పులు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు దాని ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత పూర్తిగా ధరణి వెబ్సైట్లో ఉంటేనే వస్తుంది. ధరణి వెబ్సైట్లో రెండోది ఏం జరిగిందంటే, చాలా పాస్బుక్లో వచ్చిన నెంబర్లు సర్వే నెంబర్లు మాయమైపోయాయి ధరణి వెబ్సైట్. ఇట్లాంటి చాలా పొరపాటు జరుపుకుంటూ వచ్చినాయి. ఇది పునాది బలహీనంగా ఉంది. పునాదిలో తప్పు జరిగింది, ఆ తప్పులు కొనసాగుతున్నాయి. ఆ తప్పుల్లో ప్రధానంగా నేను చెప్పిన ఏంటంటే, ఒకటి ఎక్స్టెండ్ తప్పు, అంటే వాళ్ళ సర్వే నెంబర్ ఎక్స్టెండ్ ఎంత ఉంది అంత నమోదు కాకపోవడం. రెండోది ఏంటంటే, పేర్లు తప్పు. పాస్బుక్ లో పేర్లు, ఇంటి పేర్లతో సహా చాలా తప్పులు పడ్డాయి. దానివల్ల ఏమైందంటే, గతంలో ఇళ్ల ప్లాట్లు ఏమో వ్యవసాయ భూములుగా నమోదైనాయి. ఎప్పుడో 10-20 ఏళ్ల క్రితం అమ్ముకున్న భూములు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా పట్టేదారి పేరు మీద ఇంకా కంటిన్యూ అయింది. ఎందుకంటే ఆన్లైన్ రికార్డు సవరించిన సమస్య. ఓకే, తప్పులుగా ఉన్న ఆన్లైన్ రికార్డులను ధరణి దాకా తీసుకురావడం వల్ల ఉన్న పొరపాట్లు, ముఖ్యంగా కంప్యూటర్ ఆపరేటర్లు కూడా చేసిన పొరపాట్లు కూడా ఇందులో లెక్కకు మించి ఉన్నాయి. సరేనండి, ఓకేనండి. సురేష్ గారు, ఇప్పుడు ధరణి పోర్టల్ మొదలైనప్పటి నుంచి చూస్తుంటే రికార్డుల్లో చాలా తప్పులు గుర్తిస్తూనే ఉన్నారు కంటిన్యూగా. లేకపోతే భూ వివరాలు కావచ్చు, లేకపోతే యజమాని, లేకపోతే వారసుల పేర్ల నమోదు కావచ్చు, ఇలాంటి తప్పుల్ని సరిదిద్దాలంటే ఎట్లా? అంటే ఒక రకంగా ప్రభుత్వాన్ని ఈ సాంకేతిక పరంగా అన్ని సబ్జెక్టులో అన్ని విషయాల్లో ముందు దేశమును రాష్ట్రం ముందు పోతున్నప్పుడు కూడా భూ రికార్డుల నవీకరణ చేయడంలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దానికి ముందు మనము అభినందించాల్సిందే. కాకపోతే ఇది తగు జాగ్రత్తలు తీసుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండేది. ఈ కొత్త చట్టంలో ఎటువంటి క్లాజ్ లేదు సరిదిద్దడానికి. కేవలం భూ రికార్డులను ఎల్ఆర్యుపిలో అంటే ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ చేసిన వాటిని ధరణి పోర్టల్కు అప్లోడ్ చేశారు తప్ప, దాంట్లో ఉన్నటువంటి తప్పు ఒప్పులను సరిదిద్దడానికి ఎవరికీ అధికారం కల్పించబడలేదు.
రెండవది ఏంటంటే ప్రతి ఏ తప్పు ఉన్నా కానీ ఆన్లైన్లో చేసుకోమన్నారు. చాలా మటుకు మన దగ్గర రైతులందరూ కూడా ఇలిటరేట్స్. ఉదాహరణకి మనము బ్యాలెట్ పేపర్ తీసుకొని ఎలక్ట్రానిక్ టైప్లో ఓటింగ్ చేయడానికి అది ప్రజలకు నేర్పడానికే చాలా సంవత్సరాలు పట్టింది. అటువంటిది ఈ భూధరణిలో ఉన్నటువంటి తప్పు ఒప్పులను సరిదిద్దడానికి ప్రతిదీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలంటే మాత్రము అక్కడ ఉన్నటువంటి మీ సేవా కంప్యూటర్ ఆపరేటర్కు నాలెడ్జ్ ఉండదు, చివరికి మన రెవెన్యూ ఆఫీసర్లకు కూడా సరైనటువంటి పరిజ్ఞానం లేకపోవడం వల్ల అది చాలా కష్టాల్లోకి గురవుతున్నారు రైతులు. కాకపోతే దీనన్నిటికీ కారణం ఏంటంటే సరైనటువంటి సమయం ఇవ్వకుండా, సరైనటువంటి ప్యూరిఫికేషన్ చేయకుండా, సరైనటువంటి సూపర్విజన్ లేకుండా ఎల్ఆర్యూపీలో చేసిన దాన్ని ధర్నీ పోర్టల్లో పంపడం వల్లనే జరిగినటువంటి తప్పులు ఇవన్నీ కూడా. ఓకే సార్, దానికి అన్నిటికీ కూడా అన్నిటికీ జిందా తిలస్మాత్ అన్నట్టు. ఓకే సార్, అన్నిటికీ జిందా తిలస్మాత్ అన్నట్టు ప్రతిదీ ఆన్లైన్ అంటే చాలా కష్టం. యా రామోహన్ రావు గారు, ఇప్పుడు ధరల్లో నమోదైన తప్పుల్ని సరిచేసే ప్రక్రియ అసలు ఎందుకు ముందుకు సాగడం లేదు? ప్రాబ్లం ఎక్కడుంది? ఇప్పుడు ధరల్లో సురేష్ గారు అన్నట్టు ఈ మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు పెట్టుకునే ప్రాసెస్ ఒకటి ఉన్నది. అందులో చాలా ఆప్షన్స్ లేవు. ఇప్పుడు వచ్చినాయి చాలా ఆప్షన్స్. మొదట్లో అయితే ఆప్షన్ చాలా తక్కువ ఉండే. దాంతో ఏమైందంటే చాలా మూడు సమస్యలకు పరిష్కారాలు లేవు అక్కడ. ఉదాహరణకు ప్రొహిబిషన్ లిస్టులో కొన్ని పడ్డాయండి. ఎట్లా పడ్డాయి? గతంలో ఎప్పుడో ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 ఏళ్ళ 30 ఏళ్ళ క్రితం ఓ ప్రాజెక్టులో కాలువబోయింది అనుకోండి. ఆ భూమి నుంచి ఒక గుంట ఎకరంలో కాదు 100 ఎకరాల్లో ఒక గుంట భూమి ప్రభుత్వం సేకరించిన ఆ 100 ఎకరాల సర్వే నెంబర్ మొత్తం ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టేశారు, ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టేశారు. ఒకటి. రెండోది ఏమైందంటే గతంలో ఎవరు అమ్ముకున్నారు ఎవరు కొన్నారు ఆ అమ్మకం కొనుగోలు నమోదు కాలేదు. ఆన్లైన్ లో ఉన్న రికార్డే మళ్ళీ పెడితే పట్టేదారు ఆ ఊళ్ళో లేడు, చనిపోయింది. అట్లాంటివి కూడా ఇప్పుడు రికార్డుకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పట్టేదారిని ఎక్కడికి తీసుకురావాలి వీళ్ళు? అంటే ధరణిలో వచ్చిన తర్వాత ఏమైందంటే అధికారులకు ఈ విచక్షణ అధికారం మొత్తం తీసేశారు. గతంలో ఏముండే రెవెన్యూ కోర్ట్స్ ఉండేది, ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ ఇట్లా వరుసగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ధరణి వెబ్సైట్ పోర్టల్ వచ్చిన తర్వాత అందులో చిన్న గీత కూడా మార్చడానికి వీలైన పరిస్థితి అధికారులకు వచ్చింది. కానీ ఆ ధరణి పోర్టల్లో ఒక అవకాశం ఉంది. మీరు మీ సేవా కేంద్రాల ద్వారా ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ లో దరఖాస్తు పెట్టుకుంటే రైతే డైరెక్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ సేవా కేంద్రాల్లో సమస్యను వివరిస్తే పెడుతున్నారు. పెట్టినా కూడా ఇవాళ ఎంఆర్ఓలకు కానీ ఆర్డీఓలకు కానీ ఎలాంటి అధికారం లేదు. కలెక్టర్లకు ఇచ్చారు. కలెక్టర్లు కూడా లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో వాళ్ళకు వచ్చిన అప్లికేషన్లు డైరెక్ట్ గా వాళ్ళు ఏమి చేయకుండా అట్లా పెట్టుకున్నారు. ఒకవేళ నిజంగానే ఎవరైనా పైరవీ చేసి కొంచెం ముందు వెనుక వారితో కలెక్టర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వారు పంపించిన తర్వాత సీసీఏలియే మళ్ళీ పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇటీవల ఆ మార్పు తీసేశారు. ఎందుకంటే కలెక్టరే సుప్రీం చేసుకుంటూ సీసీఏలియకు కేవలం పంపడమే, అప్లోడ్ చేస్తే అయిపోతుంది, అంతకన్నా ఏం లేదన్నారు. కానీ గతంలో పరిస్థితి ఏంటంటే నెలల తరబడి కలెక్టర్ల దగ్గర ఆయన అప్లికేషన్లు అన్ని కూడా మళ్ళీ నెలల తరబడి సీసీఏలియే దగ్గర ఆయన. దీని కారణం ఏంటంటే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఈ ధరణిలో చాలా ఆప్షన్స్ ప్రవేశపెట్టాల్సి ఉండే. రిజిస్ట్రేషన్ లో రకరకాల రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. మీకు గిఫ్టెడ్ ఉంటది, వెల్డెడ్ ఉంటది. వీటికి ఎక్కడ సమస్యలు ఎక్కడ లేదు. అసలు పరిష్కరించే యంత్రాలు కానీ నిర్ణయం చేశారు. సరే సార్, సమస్య. యా ఓకే సురేష్ గారు, అసలు ఈ భూ రికార్డుల్ని మాన్యువల్ నుంచి ఆన్లైన్కి మార్చే ప్రక్రియ ఎప్పుడు మొదలైంది? అలాగే ఇప్పుడు ధరణిలో కనిపిస్తున్న అసలు తప్పులన్నింటికి మూలాలు ఎక్కడున్నాయండి? ఎక్కడ స్టార్ట్ అయినాయి? అసలు మూలాలు ఎక్కడంటే మొట్టమొదటి మీటింగు 31 ఆగస్ట్ 2017 నాడు ప్రగతి భవన్లో అన్ని స్థాయి అధికారులతో సీఎం గారు మీటింగ్ తీసుకున్నారు. దాంట్లో ఫస్ట్ ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ఒకటి తయారు చేసి వివాద రహిత భూములన్నింటినీ పార్ట్ ఏలో పెట్టండి, వివాదాలు ఉన్నటువంటిని కూడా పార్ట్ బిలో పెట్టండి అని చెప్పారు. దాంట్లో చాలామంది కలెక్టర్లు పోటీలో పడి 90% 95% వరకు వివాద రహిత భూములు ఉన్నాయని చెప్పి చెప్పడం, దాన్ని ఎల్ఆర్యుపి నుంచి ధర్నీ పోర్టల్కు మార్చినప్పుడు సరైన సమయం ఇవ్వకపోవడము, దాన్ని ఏ విధంగా ప్యూరిఫై చేయకుండా అసలు సూపర్వైజర్ అధికారులకు చెప్పకుండా కింది స్థాయి అధికారులు మళ్ళీ వెరిఫై చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా. రెండవది, ఈ ప్రోగ్రాం తయారు చేసే వాళ్ళకు కూడా అంటే ధర్నీ పోర్టల్ ప్రోగ్రాం తయారు చేసే వాళ్ళకి భూ సంబంధమైనటువంటి పరిజ్ఞానం లేకపోవడం, సరైన సమయం ఇవ్వకపోవడము, సూపర్వైజర్ చేయకపోవడం, ముఖ్యంగా అధికారులు ఎవరు కూడా అది పట్టించుకోలేదు. దాంతో కంప్యూటర్ ఆపరేటర్లతోని డైరెక్ట్గా ఎల్ఆర్యుపిని మొత్తం కూడా భూ ప్రక్షాళన ద్వారా చేపట్టిన రికార్డుని డైరెక్ట్గా ధర్నీ పోర్టల్కి పంపడం వల్ల ఇది జరిగిందండి. మూడోది ఏంటంటే అసలు ఈ ధర్నీ పోర్టల్ పబ్లిష్ చేయాల్సి ఉండేది. పబ్లిష్ చేసి పబ్లిక్లో పబ్లికేషన్ చేసిన తర్వాత ప్రయోగాత్మకంగా తీసుకురావాల్సిండే. ఒక గ్రామంలో మొట్టమొదటి చేసిన తర్వాత మిగతా రాష్ట్రం అంతటికి వర్తింపజేస్తే బాగుండేది. ఓకే సార్. యా రామోహన్ రావు గారు,
అసలు ఇప్పుడు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు నమోదైన తప్పులు ఇవన్నీ రైతు బంధు పథకం వల్లే చాలా ఎక్కువ అయ్యాయి అనే ఒక విమర్శలు ఉన్నాయి. దీనిపైన మీ పరిశీలన అబ్జర్వేషన్ ఏంటండి? ఇది వేరు అది వేరు, కానీ తప్పులు దొరికిందా రెండింటిలో తప్పులు జరిగినాయి. ఉదాహరణకు వైరాలో ఒక కొండపల్లి మనోహరరావు గారు అని ఆయన 36 గుంటలు భూమి ఉండాలి. మీరు ఆన్లైన్లో ఏమైనా వచ్చింది 29 గుంటలు వచ్చింది, కానీ చెక్ బుక్ చెక్ ఏమో 22 గుంటలకు వచ్చింది. ఆయన దరఖాస్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే 2 గుంటలు కుదించబడ్డది. అంటే ఏమైందంటే ఈ రెండింటి మధ్యన సమన్వయం లేకపోవడం. వాళ్ళు ఏం చేశారు, ఆన్లైన్ రికార్డు ప్రకారం ఏమో చెక్కులు తయారు చేశారు, ఈ పాస్బుక్లు కొత్త పాస్బుక్ల ప్రకారం ఏమో వాళ్ళు పాస్బుక్లు ఇచ్చేశారు. అంటే పొరపాటు ఎక్కడ జరిగిందంటే ఆన్లైన్ రికార్డులను పాస్బుక్లోకి ఎక్కించడంలో 2 ఎకరాలుంటే 2 గుంటలు నమోదైన సందర్భాలు ఉన్నాయి. అమ్ముకున్న భూములు కూడా పాత పట్టెదారుల పేరు మీద నమోదైన సందర్భాలు ఉన్నాయి. పట్టెదారు ఎప్పుడు అమ్ముకున్నాడు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అట్లాంటివన్నీ కూడా సమస్య వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే రైతు బంధు మీరు అన్నది ఎవరికి పోతుంది, పాత పట్టెదారుకి పోతుంది అమౌంట్, ఆయన అకౌంట్కి పోతుంది. కానీ కొత్తగా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్యుమెంట్ ఉన్న వాళ్ళేమో ఆ రైతు బంధు అందకుండా ఉన్నారు. ఇట్లా చాలా జరిగినాయి. అదొక్కటే కాదు, మీకు చాలా సార్లు రిజిస్ట్రేషన్ అయినవే సాధారణ పక్కన పెట్టండి. రెండోది ఏమైందంటే కంప్యూటర్ ఆపరేటర్లకు అప్పచెప్పడం వల్ల ఎవరు దీన్ని సూపర్వైజ్ చేయకపోవడం వల్ల పార్ట్ బి భూములతో పాటు పార్ట్ ఏలో కూడా చాలా భూములు ఇళ్ల స్థలాలు కాబట్టి సర్వే నెంబర్లు మొత్తం మాయమైపోయినాయి. ఒక ఊళ్ళో ఒక 500 సర్వే నెంబర్లు ఉన్నాయనుకోండి, 500లో 500 సరిగ్గా లెక్క వచ్చిందో చూసుకోలేదు. అందుకని ఏమైందంటే సురేష్ గారు అన్నట్టు మీరు గ్రామ సభలు పెట్టి ప్రయోగాత్మకంగా ఈ ధరణి వెబ్సైట్ లో పెడుతున్నాము, ఇది సరైనది రికార్డుకి అవునా కాదా వెరిఫై చేసి చెప్పండి అని గ్రామ సభలు పెట్టడమో లేకుంటే గ్రామ చావిళ్ళు అంటించడమో అభ్యంతరాలు ఉంటే స్వీకరించిన తర్వాత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ధరణిలో ఆల్ ఆఫ్ సడన్ మీకు సర్వే నెంబర్లు మాయమైపోతాడు. నిన్నటి దాకా మన భూమి అనుకుంటాము సేఫ్ గా ఉన్నది అనుకుంటాము, తెల్లారికల్లా సర్వే నెంబర్ మాయమైపోతుంది. ఎందుకంటే ఆ సర్వే నెంబర్లో ఒక్కరి గుంట రిజిస్ట్రేషన్ అయినా లేకపోతే వివాదాస్పదంగా ఉన్న మొత్తం సర్వే నెంబర్ అందులో నుంచి ధరణి వెబ్సైట్ ని తీసేస్తున్నారు. అంటే భూములకు భూములు మాయమైపోతున్నాయి. రెండోసారి ఎక్కువ సార్లు ఏమైందంటే ఎక్కువ భూమి కూడా నమోదైంది. ఒక సర్వే నెంబర్లో ముఖ్యంగా తెలంగాణలో ఏమంటే 3 గుంటల సర్వే నెంబర్ ఉంటుంది, 3000 ఎకరాల సర్వే డట్ నెంబర్స్ అంటారు, 3000 ఎకరాల సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి. సురేష్ గారు బాగా తెలుసు. కనుక ఏమైందంటే ఎక్కువ నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఓ 100 ఎకరాలు ఉంది అనుకోండి, 120 ఎకరాలు నమోదైన సందర్భం అందరి పాస్బుక్లు జత చేస్తే 100 బదులు 120, ఒక్కోసారి 80 ఎకరాలకే పరిమితమైన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే గ్రామ సభలు పెట్టి ఎక్కడికక్కడ జమాబందీ ప్రతి సంవత్సరం గతంలో జరిగేది, ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు రోజు జమాబందీ. మీకు ఏమైందంటే ధరణిలో ఒక మంచి జరిగింది ఏంటంటే, ఒక్క మాట సార్, ధరణిలో మంచి జరిగింది ఏంటంటే మీకు ఆన్లైన్ లో నమోదై సక్రమంగా ఉన్న రిజిస్ట్రేషన్ మాత్రం బాగా జరుగుతున్నాయి, వెంటనే డిలీట్ అయిపోతుంది. అదే క్షణంలో ఈ అమ్ముకున్న వారి భూమిలో లెస్ అవుతుంది, కొన్నవారి భూమిలో చేరుతుంది. లేకుంటే కొత్త పాస్ బుక్ ఇస్తున్నారు వారికి అంత కొంత భూమి లేకుండా. ధరణి వెబ్సైట్ మంచిదే, కానీ లోపాలు సవరించాల్సిన అవసరం ఉన్నది. ఓకే సార్. సురేష్ గారు, ఇప్పుడు వ్యవసాయ భూములు ఇళ్ల స్థలాలుగానో లేకపోతే నాలాలుగానో నమోదవుతున్న పరిస్థితి ఉంది, అసలు ఎందుకు ఇలా జరుగుతుందండి? సరిగ్గా సూపర్వైజర్ చేయకపోవడం. ఇందాక చెప్పాను నేను, ఎల్ఆర్యుపి నుంచి ధరణి పోర్టల్కు మార్చినప్పుడు అది సరిగ్గా చేయబడిందా లేదా, క్షేత్రస్థాయిలో సరిగ్గా ఇన్స్పెక్షన్ చేయకుండా మార్చడం వల్ల జరిగినటువంటి పొరపాట్లు ఇవి. రెండోది ఏంటంటే 10 ఎకరాలు ఉందనుకోండి, వాడు 5 ఎకరాలు మాత్రమే నాలా చేసుకొని ప్లాట్ చేసి అమ్మేస్తే ఈ 10 ఎకరాలను కూడా నాలా కింద మార్చారు. పోనీ నాలా కింద మార్చింది, అయ్యో నాలా నుంచి అగ్రికల్చర్గా మార్చండి అని పెట్టుకుంటే అది ఎక్కడ కూడా చట్టంలో ఎవరికి అధికారం లేదు, కలెక్టర్ గారికి కూడా లేదు. అయినా కలెక్టర్లు ఈ మధ్యకాలంలో మాడ్యూల్స్ ద్వారా అప్లై చేసుకుంటే, ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే మేము సరిచేస్తాము అంటున్నారు. కొత్త చట్టంలో ఎవ్వరికి అధికారం లేదండి, కేవలం 20T1 మాత్రమే, అంటే నిషేత భూములను డిలీట్ చేయడానికి కలెక్టర్కి అధికారం ఉంది, తప్పితే మిగతా అన్నీ కూడా చేస్తున్నారు. మరి అది ఎట్లా చట్టరీత్యా చెల్లుతుంది అనేటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే యాక్ట్ 2020లో ఎవ్వరికీ అధికారం లేదు, ఏ రకమైన కరెక్షన్ చేయడానికి కూడా అధికారం లేదు. అయినప్పటికీ కూడా ప్రజల్లో మీరు ఆన్లైన్లో పెట్టుకోండి మేము కరెక్షన్ చేసుకుంటున్నాం అంటున్నారు, కానీ అవన్నీ రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ చేసినప్పుడు కనీసం కారణాలు కూడా చెప్పడం లేదు, పలానా కారణం వల్ల మీరు రిజెక్ట్ అవుతుంది అని చెప్పడం లేదు. ఈ నాలా విషయంలో కూడా అంతే బాబు, పోనీ క్షేత్రస్థాయిలో విఆర్ఓలు ఉండి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసుకొని అది వ్యవసాయ భూమి అని రిపోర్ట్ చేసి ఉంటే బాగుంటుంది. రెండవది, ప్రతిదీ కూడా ఆన్లైన్లో పరిష్కారం అనేది దొరకదండి, కొన్ని మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మాన్యువల్ చేసి దాని తర్వాత ఆన్లైన్లోకి ఎక్కించుంటే బాగుంటుంది. ఈ సమస్య ప్రతి గ్రామంలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా నా భూమి నాలాగా మారింది వితౌట్ ప్రొసీడింగ్, ఎటువంటి అమౌంట్ కట్టకుండానే నాలుగా మారిపోయింది. యా ఓకే సార్. రామోహన్రావు గారు, ఇప్పుడు చూస్తే చాలా చోట్ల లక్షల ఎకరాల భూములు ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది, అసలు ఎందుకు ఇలా జరిగిందండి? తెలంగాణలో గతంలో భూసేకరణ కంటే ఈ 7 ఏళ్లలో భూసేకరణ ఎక్కువ జరిగింది. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు చేయంగా
రంగనాయక సాగరు, మిడ్మానేర్ కింద ఆ తర్వాత మల్లన సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇవన్నీ చూస్తే మీకు వేల దాదాపు 100,000 ఎకరాలకు పైగా మొత్తం భూసేకరణ జరిగింది అన్ని రకాలు. ఇదంతా ఏమైందంటే కాల్వలు పోయిన భూముల్లో 100 ఎకరాల సర్వే నెంబర్ ఉంటే ఒక్క గుంట ఎవరిదైనా పట్టదారుగా కాలువ అందులో పోతే గవర్నమెంట్ పోతే మొత్తం నిషేధించాల్సింది చేర్చేశారు. అది సమస్య అక్కడ వస్తుంది. వీళ్ళు ఏం చేయాల్సి వస్తుంది, మిగతా 99 ఎకరాల రైతులు వెళ్ళి మన ఆన్లైన్ లో కలెక్టర్ దరఖాస్తు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్క ఊళ్ళో ప్రసాద్ గారు మీరు ఆశ్చర్యపోతారు, వందలాది అప్లికేషన్లు ఒక ఊళ్ళో ఉన్నాయి. ఎందుకునే అంటే ప్రతిది నిషేధిత జాబితా జరిగింది. అంటే ఆ ఊళ్ళో అసలు వివాదం కాని భూములు లేవా అంటే లేవనే పరిస్థితి తయారైపోయింది. అంటే నిషేధిత జాబితాలో ఆ ఊళ్ళల్లో సగం కంటే ఎక్కువ సర్వే నెంబర్లు చేరిపోయినాయి. నేను చెప్పిన ప్రకారం అంటే భూమి సేకరణ ప్రభుత్వం ఎక్కువ చేసింది కనుక ఆ సేకరించిన ప్రతి భూమిలో అట్లా జరిగింది. రెండోది గతంలో ఎప్పుడో ఉదాహరణ సింగూరు ప్రాజెక్టు 75లో కట్టారండి మెదక్ జిల్లాలో, ఆ ప్రాజెక్టు కింద పోయిన భూములకు కూడా ఇప్పుడు మళ్ళీ ఆ నిషేధిత జాబితాలో చేర్చారు. ఏది అందులో పట్టేదారు పాస్బుక్లు వచ్చి కొత్త పాస్బుక్ వచ్చి మీకు ధరణి వెబ్సైట్ లో వచ్చిన దాన్ని కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. మొన్నటిదాకా వచ్చిన పాస్బుక్ లో ఉన్న సర్వే నెంబర్లు ఆటోమేటిక్ గా మాయమైపోవడానికి కారణం ఇది. కనుక ఇవాళ నిషేధిత జాబితాలో చేర్చిన దాన్ని పూర్తిగా కూలంకషంగా పరిశీలించాలి, క్షేత్రస్థాయి సర్వే చేయాలి. యాక్చువల్ గా అందులో ఎంత పోయిందో అంత ప్రభుత్వం ఉంచుకోవాలి. మిగతాది మొత్తం పట్టేదారులకు ఆల్రెడీ పాస్బుక్లు ఇచ్చారు, ధరణి వెబ్సైట్లు వచ్చింది కదా. కనుక ఈ వెరిఫికేషన్ వ్యవస్థను తీసేశారు. ముఖ్యంగా విఆర్ఓ వ్యవస్థ రద్దు కావడం వల్ల క్షేత్రస్థాయిలో పరిశీలించే వాళ్ళు ఎవరు లేరు, కేవలం కాగితాలు కనపడుతున్నాయి, భూములు కనపడలేదు. ఇది పెద్ద లోపం అయిపోయింది. ఓకే సురేష్ గారు, ఇప్పుడు భూ రికార్డుల్లో తప్పులు సరిదిద్దే అధికారం ఈ విషయంలో సార్, ఈ విషయంలో చెప్పండి సార్. సురేష్ గారు చెప్పండి. హైకోర్టు 23rd December 2015 లో ముగ్గురు చీఫ్ జస్టిస్ తో సహా ఇద్దరు జడ్జెస్ కలిపి కూలంకూసంగా చర్చించి ఏవి ఏ రకమైన భూముల్ని నిషేధ జాబితాలో చేర్చాలనేటువంటిది క్లియర్గా చెప్పడం జరిగింది. తీర్పులో సుదీర్ఘ తీర్పు చెప్పడం జరిగింది. అందులో 22(1)(a)(2)(e) దానికి గవర్నమెంట్ కూడా గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా హైకోర్టు ఆర్డర్ ప్రకారము నిషేధ జాబితాను తయారు చేయకపోవడం చాలా శోచనీయం. రెండవది, ఏ రకమైన భూములను ఏ రికార్డు పరిశీలించి నిషేధ జాబితాలో చేర్చాలనే గైడ్ లైన్స్ని ఇంతవరకు జిల్లా స్థాయి అధికారులకు పంపకపోవడం అదొక బాధాకరమైన విషయం. అవన్నీ ఇచ్చుంటే ఇవన్నీ ప్రాబ్లం వచ్చేది కాదు. ముఖ్యంగా హైకోర్టు ఆర్డర్ ప్రకారం అమలు చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఓకే సురేష్ గారు. సురేష్ గారు, అయితే ఇప్పుడు భూ రికార్డుల సరిదిద్దే అధికారాన్ని ఎంఆర్ఓలు ఆర్డీఓలకు తీసేశారు, వాటిని కలెక్టర్కి లేకపోతే సీసీఎల్ఏకి బదిలీ చేశారు. దీనివల్ల వేగం మందగించిన పరిస్థితి నెలకొందని చెప్పి సరత్వరం మీరు కూడా ఇప్పుడు చర్చలో కూడా మనం అనుకున్నాం. అయితే ఈ వేల సంఖ్యలో దీనివల్ల పేరుకుపోయే దరఖాస్తులు, ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఏం చేయాలి అసలు? అసలు యాక్చువల్గా చెప్పాలంటే సార్, కొత్త చట్టంలో ఎవరికి అధికారం లేదు, సరిదిద్దడానికి ఎవరికి అధికారం లేదు. సీసీఎల్ఏకి పెట్టుకుంటున్నారు, సీసీఎల్ఏ మళ్ళీ మనకు ఒక మెసేజ్ వస్తుంది, యూ అప్లై అండర్ మాడ్యూల్లో అప్లై చేసుకొని ఆన్లైన్లో అది సరి చేస్తారని చెప్పి కలెక్టర్లకు మాత్రం ఇచ్చారు. అది కూడా ఎవరైనా మాడ్యూల్లో సరి చేసి అది అప్లై చేసుకుంటే అది కలెక్టర్ లాగిన్లోకి పోతుంది. కలెక్టర్ గారు మళ్ళీ ఎంఆర్ఓకి పంపడం, ఎంఆర్ఓ గారు సరైన సమయం ఇవ్వకపోవడం, రికార్డ్ సరిగా చేయకుండా మళ్ళీ ఎంఆర్ఓ రిపోర్ట్ కలెక్టర్కి పంపిస్తే కలెక్టర్ గారు దయా దాక్షణాలండి, వాళ్ళు సరిగ్గా రికార్డ్ వెరిఫై చేసుకున్నారా లేదా అనే విషయం తెలియదు. కేవలం డాష్ బోర్డులో ఉన్న సంఖ్యను తగ్గించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు తప్పితే అటువంటి పాపం కలెక్టర్లు ఏం చేస్తారు అన్నీ కూడా కలెక్ట్ చూడాలంటే కూడా చాలా కష్టం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అటు మరి ఎక్కడ చూస్తారు వాళ్ళు? అటువంటిది కేవలం అటు కాకుండా కొంత ఒక అధికార స్థాయి, ఇప్పుడు ఆర్డీఓస్కి మాత్రం ఏ రకమైన పని లేదండి. అటువంటిది ఎంఆర్ఓలు ఇచ్చిన దాన్ని ఆర్డీఓ గారు సూపర్ చెక్ చేసి దాన్ని అప్రూవ్ చేసి ఉంటే తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆర్డీఓకి ఏలాంటి పని లేదండి. ఇప్పుడైతే కేవలం కలెక్టర్కి అన్నీ పడడం వల్ల కలెక్టర్ బర్డెన్ అయిపోతున్నాడు, అది చాలా కష్టమవుతుంది కలెక్టర్ గారికి. దాని బదులు కింది స్థాయిలో ఎంఆర్ఓ మీద నమ్మకం లేదు, ఎంఆర్ఓ లేనప్పుడు ఆర్డీఓకి ఇవ్వండి, ఆర్డీఓ సూపర్వైజర్లు చేయొచ్చు. ఓకే సార్. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ధరణి పోర్టల్ సంబంధించి దానిలో ఉన్న లోపాల మీద ప్రభుత్వం కొన్నాళ్ళ కిందట ఒక కమిటీ వేసింది అధికారులతోటి, అది ఏ సూచనలు చేసింది? ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం దానికి సంబంధించి ఏమైనా లోపాలు గుర్తించింది? ఏ లోపాలు గుర్తించింది అసలు? ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తుంది. వాళ్ళు ఇచ్చిన సూచనలు రెండు విలువైన సూచనలు ఉన్నాయి. ఒకటేమో ఈ ఆప్షన్స్ పెంచమన్నది. చాలా వాటికి ఆప్షన్స్ లేవండి. ఇప్పుడు ధరణి పోర్టల్లో మీరు దరఖాస్తు పెట్టుకోవడానికి నిషేధ జాబితాలు తీసేయడం అట్లాంటివి తప్ప చాలా వాటికి లేవు, ఆప్షన్స్ లేవు. ఆప్షన్స్ పెంచే ప్రయత్నం చేయమన్నది. దాంతోపాటు సత్వర పరిష్కారం కోసం కలెక్టర్ల నుంచి సీసీఏలకు పోవాల్సిన అవసరం లేకుండా కలెక్టర్ల స్థాయిలో పరిష్కరించమని కోరింది. ఈ రెండు మాత్రం చేశారు, ఆప్షన్స్ పెంచారు. అట్లాగే కలెక్టర్ల నుంచి పైకి వెళ్ళి కేవలం నామకే వ్యవస్థ పోయొచ్చడం కానీ
అక్కడ వెరిఫికేషన్ నెల తరబడి జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు పరిష్కారం ఎక్కడుందంటే, మీరు మళ్ళీ ఎంఆర్ఓలను అవినీతని ఆర్డీఓలను అవినీతని పైకి కట్టబెట్టడం వల్ల వికేంద్రీకరణ చేయబదు, కేంద్రీకరణ చేయడం వల్ల వస్తున్న సమస్యలు ఇది. మీరు ఆప్షన్స్ పెంచిన ఆప్షన్స్ కూడా ఇంకా కొన్ని ఇట్లలో గ్యాప్ ఉన్నది, అది చేయాల్సి ఉన్నది. రెండోది ఏంటంటే కింది స్థాయి అధికార వికేంద్రీకరణ కావాల్సి ఉన్నది. ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు ఇస్తే క్షేత్రస్థాయిలో వాళ్ళకి అవగాహన ఉంటుంది. రెండోది ఏంటంటే పరిష్కారం కూడా ఈజీగా అవుతుంది. కొన్ని గ్రామాల్లో వందల అప్లికేషన్స్ ఉన్నాయంటే ప్రతిదీ కలెక్టర్ చూడలేడు, కలెక్టర్తో కూడా పనిభారం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చిన్న జిల్లాలో అయినా కూడా ఒక్కొక్క కలెక్టరేట్ లో వేల అప్లికేషన్ నిషేధిత జాబితాలే పెండింగ్ లో ఉంటున్నాయి, మిగతావన్నీ కూడా అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. రికార్డుల సవరణకు తప్పనిసరి అవకాశం ఇవ్వాలి. ఇప్పటికి కూడా చాలా రికార్డులు తప్పుగా ఉన్నాయి. సమగ్ర సర్వే మాత్రమే దీనికి పరిష్కారం. గ్రామాల్లో భూముల సమగ్ర సర్వే మనకు అన్నారు కదా, మనకు కోఆర్డినేట్స్ పెట్టి చేస్తామన్నారు కదా, అదే సమస్యకు పరిష్కారం అవుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. తేనెటీగ తుట్టెను కదిలించారు, మళ్ళీ అక్కడనే ఉంచారు, దానివల్ల వస్తున్న సమస్య ఇది. భూముల సమగ్ర సర్వే చేసి మళ్ళీ గ్రామ సభలు పెట్టి దాని ద్వారా, గతంలో మన భూభారతి అని శాంతికుమార్ గారు స్పెషల్ ఆఫీసర్ ఉండేవారు, నేను పుస్తకాలు రాసిన దాని మీద. మనకు నిజామాబాద్ జిల్లా పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు, అది ఎందుకు ఆగిపోయింది. గతంలో మనకు సమగ్ర భూ సర్వే కోసం చేస్తే హెలికాప్టర్ల ద్వారా దాని ద్వారా చేశారు. ఇప్పుడేమో ప్రతి జిల్లాలో సమగ్ర భూ సర్వే చేయాలి, ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఉన్న ఇంచు ఇంచు భూమిని కూడా సర్వే చేయడం ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది అరకొర సంస్కరణలతో సాధ్యం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. మన చర్చలో పాల్గొన్న రామ్మోహన్ రావు గారు అలాగే సురేష్ గారు చెబుతున్న దాని ప్రకారం ధరణి పోర్టల్ లక్ష్యము ఉద్దేశము చాలా మంచిదే అయినప్పటికీ అందులో తప్పులు ఒప్పులు జరిగినప్పుడు సరిదిద్దే బాధ్యత కింది స్థాయి అధికారులు లేకపోవడం వల్ల, అది కూడా అన్ని ఆన్లైన్లోనే నమోదు చేసుకోవాల్సి రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యల్ని పరిష్కరిస్తే పోర్టల్ యొక్క ఉద్దేశం నెరవేరుతుందని అంటున్నారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని.